నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి విధున్ రాసు వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా ఒత్తిడి చాలా ఎక్కువ అవుతుంది శారీరక ఒత్తిడి మానసిక ఒత్తిడి అధికంగా పెరుగుతుంది అయినప్పటికీ కూడాను పురోగమనం సాధించాలి పురోగతి సాధించాలి ఎలాగైనా కష్టపడి మన స్థానాన్ని నిలబెట్టుకోవాలి మరింత పెంచుకోవాలి అనే ఉద్దేశంతో నిద్రాహారాలను ఆయన కష్టపడతారు సానుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు సంతానం కోసం చాలా శ్రమిస్తారు నేను పడినటువంటి కష్టం ఏదైతే ఉందో అది నా సంతానం పడకూడదు వాళ్ళు సుఖంగా ఉండాలి అని వాళ్ళ కోసం చెప్పని మీరు విశేషంగా శ్రమించడం జరుగుతుంది అవసరమైతే వాళ్ళ కోసం అప్పులు చేయటానికి చిన్న చిన్న ఆస్తులను అమ్మటానికి మీరు సిద్ధపడతారు ఇవన్నీ వాళ్ళ కాకపోతే రేపైనా కొనుక్కోవచ్చు చదువుపోతే రాదు అనేటువంటి పద్ధతిలో మీరు నడుచుకుంటారు అన్య భాషల్ని నేర్చుకోవాలనుకునేటువంటి మీ కుతూహలం నెరవేరుతుంది డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునే మీ కోరిక కూడా నెరవేరుతుంది ప్రతి విషయంలో కూడాను ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తారు అసూయాగ్రస్తమైనటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే ఇబ్బందులు వస్తాయి తప్ప ఇంకా దేనివల్ల ఇబ్బందులు రావు భగవంతుడి అనుగ్రహం వల్ల ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల మీకు నూతనమైనటువంటి అవకాశాలు వృత్తి ఉద్యోగాల పరంగా కలిసి వస్తాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది వచ్చిన అవకాశాన్ని చక్కగా మీరు వినియోగించుకోగలుగుతారు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యా సంబంధమైన అవకాశాలు అదేవిధంగా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది స్టాంపింగ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి ఫలితాలు లభిస్తాయి స్టాంపింగ్ అవుతుంది గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డ్ లభిస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన నాగసింధురాన్ని ధరించండి సిద్ధగంధంతో స్వామివారికి అభిషేకం చేయండి ఏ దేవతకైనా ఏ దేవుడికైనా సిద్ధగంధంతో అభిషేకం చేస్తే మంచి ఫలితాలు నలభై రోజుల్లోపు తప్పకుండా సంప్రాప్తిస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు వివాహం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహం నిశ్చయమవుతుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఈ మిథున్ రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి